తెలంగాణలోని అతిపెద్ద జిల్లాల్లో నిజామాబాద్ మూడో స్థానంలో ఉంది. నిజామాబాద్ ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికులకు వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పాటు బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ బస్టాండ్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. గతేడాది ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి జిల్లాకు వచ్చి నూతన భవన నిర్మాణానికి ఆగమేఘాల మీద శంకుస్థాపన చేశారు. అదే తరహాలో ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలేం చేపట్టకుండా నిజాం కాలంలో నిర్మించిన భవన నిర్మాణాన్ని కూల్చివేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు. ఇక్కడ 15-20 నిమిషాలుగా ఇక్కడ నిలవడం, కనీసం ఇక్కడ షెడ్డు కూడా లేదు, కనీసం తాగడానికి నీళ్లు కూడా వ్యవస్థ ఇక్కడ లేదు. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే ఈ షెడ్డు నిర్మాణం చేయగలరని కోరుతున్నాం. బస్టాండ్ కడతలేరు, సరిగా ఏమేసలేదు, నిలవడానికి ఎండల అంత ఎండంటే ఎండుంది, గాలి వాన ఏంది, అసలు బస్సులు కూడా సౌకర్యాలు. ప్రయాణికులకు ప్లాట్ఫామ్పై నీడ లేకపోవడం వల్ల ఎండ వాన చలితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నించోడానికి నీడ లేదు. దాదాపు బస్టాండ్ లో మాన్స్వాడ్ నుంచి వచ్చే బస్సులకి జనం అంతా కూడా కుప్పలు తెప్పలుగా ఎండలో మాడి మసైనం అయిపోతున్నారు. దీన్ని ఆరకిచ్చేవాడు లేడు, దీన్ని పట్టించుకుని చేసే నాదుడు కూడా లేడు. పరిస్థితులు ఆ రకంగా దాపరిచిన ఆడళ్ళు, పిల్లలు, జనలు అంతా కూడా ఏ రకంగా ఉన్నారో మీరు చూడండి ఒకసారి. కనుక దీని గురించి ఏదన్నా కానీ గవర్నమెంట్ పట్టించుకుని కాస్త నీడ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నేను బస్ స్టాండ్ పూరా పబ్లిక్ ముష్కిల్ బులసారే నిజామాబాద్ బస్ స్టాండ్ తోడ్ దియే ఉస్కే బాద్ దారే నే కుచ్ కరే నే ధూప్ మే పబ్లిక్ కి పరిశానీ హో రీ ఔర్ యహాన్ పర్ యో నాలియోం కా హై వో భీ కామ్ రుజువాలా హై యా పబ్లిక్ ఉస్సే భీ జిస్టమే తారా సే గత సంవత్సరం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నిజామాబాద్ కు హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో ఉన్న అన్ని బస్సు డిపోల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. నిజామాబాద్ లో కూడా 6 బస్ డిపోలు ఉన్నాయి. రోజు 140,000 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు 53 లక్షల తోటి కూడా ప్లాట్ఫామ్ సీసీలో లేయబోతున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఈ 6 బస్ డిపోల్లో కూడా 2,64,00,000 తోటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజామాబాద్ బస్ స్టేషన్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.